యజ్ఞ భగవానికి జై. ప్రగతి సుధామలో చాతుర్మాసంలో ఉత్కృష్ట మహాయజ్ఞం ఇక్కడ 500 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తారు. అలాంటి మహాయజ్ఞం ఇక్కడ జరగటం మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. ఈ యజ్ఞానికి ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు జరగాలి, యజ్ఞ చేయటం వలన ఉపయోగం ఏంటి అనే దాంట్లో బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను సృష్టి చేశాను, మరి ఇక్కడ వీళ్ళందరికీ పోషణ, వీళ్ళకి కావలసిన సుఖం సంతోషం ఆనందం ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి అని అడిగితే నువ్వు తపస్సు చెయ్యి అన్నారు. తపస్సులో తపస్సు అంటే ఆలోచించడం, విచారసాగర మదనం. ఎప్పుడైతే విచారం జరుగుతుందో అవన్నీ భగవంతుడు ఆ స్ఫూర్తి తీసుకొస్తారు. అందుకనే మనం మెడిటేషన్ అని ఇప్పుడు అంటాం. అంతకుముందు తపస్సు చేసేవాళ్ళు. తపస్సు అంటే ఒక విషయం మీద దాన్ని రీసెర్చ్, అది రీసెర్చ్గా మననంలో మనకి భగవంతుడు స్ఫూర్తిని తీసుకొస్తాడు. అది పరిశుద్ధమైన ఆ స్థితి వస్తుంది. అందుకని మెడిటేషను ఈ తపస్సు ఇవన్నీ కూడా పూర్వీకులు మనకిచ్చిన దానికి కావాల్సింది ఏంటంటే యజ్ఞాలు చేస్తే ఇదంతా వస్తుంది. యజ్ఞాల వలనే శుద్ధి జరుగుతుంది. ఒక భూమి కాదు, జలం కాదు, వాయువు, ఆకాశం, శబ్ద అన్ని కాలుష్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధి జరగాలంటే మనం వాటర్ ఉంది, మన నీళ్ళు శుద్ధం లేకపోతే మనం తీసుకునే ఆహారం జైసే అన్ ఐసే మన్, మనం తీసుకునే అన్నాన్ని బట్టి శుద్ధిగా ఉంటే మనసు అంత శుద్ధిగా ఉంటుంది. ధర్మో రక్షతే రక్షత, ధర్మంగా మనం ఏది చేసినా ధర్మంగా ఉండాలి. కానీ అది అధర్మంగా, ధర్మం అంటే ఏంటి, మనకి ఏదైతే సంతోషం కలిగిస్తుందో ఇతరులకు కూడా మనం చేసే పనుల్లో అలాంటి సంతోషం కలిగించేటట్టుగానే మాటల్లో కానీ చేష్టల్లో కానీ ఇవి ఉంటేనే అవన్నీ మంచి మనసు రావాలంటే ఈ యజ్ఞాలు అనేది చాలా అవసరం. దానికి ఋషులు మనకిచ్చిన ఈ వృక్షోరక్షత గో సంరక్షణ. గో సంరక్షణ ఎందుకు, మనం ఈ యజ్ఞంలో మనం ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ ఉపయోగిస్తాం. అట్లా ఈ ప్రత్యేక ప్రవర్గ్య అనేది దీంట్లో ముఖ్యమైనది. ప్రవర్గ్యకి ఆవు పాలుతో పాటుగా మేక పాలను కూడా చక్కగా దాన్ని యజ్ఞంలో ఉపయోగిస్తారు. అది మీరు ఒక మట్టి పాత్రలో మీరు చూడవచ్చు. ప్రవర్గ్య అంటే దాంట్లో ఏదైతే ఆవు నెయ్యి బాగా వేడి చేసి ఆ పాత్ర కూడా మట్టి పాత్ర కూడా ఎలా చేయాలనేది మన ధర్మం, మన వేదాలు ఏదైతే చెప్పినాయో అది ఏనుగులు తొక్కిన మట్టి, అట్లాగే గుర్రాలు తొక్కిన మట్టి, అలాంటి మట్టితో దాన్ని చక్కగా అది మంచి పాకం వచ్చేటట్టుగా మట్టిని చేసి దాంతో మనం పాత్ర చేసి ఆ యజ్ఞ పాత్ర అదే ప్రవర్గ్య పాత్ర అంటారు. ఆ పాత్ర మీరు చూడవచ్చు. అలాంటి పాత్రలో ఈ మేకపాలు ముందు నెయ్యిని వేడి చేసి పాత్రతో సహా అది దాంట్లో ఈ మేకపాలు ఆవు పాలు వేసినప్పుడు ప్రవర్గ్య అనేది మీకు ఒక పెద్ద ఒక అగ్ని జ్వాల పైకి వస్తుంది. ఆ జ్వాలలోంచి వచ్చిన ఏదైతే ఉందో అది ఇంద్రుడికి విష్ణువుకి ఆహారంగా వెళుతుందని. ఇంద్రుడు విష్ణువు తీసుకునేది ఈ యజ్ఞగుండంలో వచ్చిన ఆహారమే వారికి ఆ శక్తిని. ఇంద్రుడు శక్తివంతంగా ఉంటేనే మనకి వర్షాలు బాగా వస్తాయి. ఇంద్రుడు అంటే మనం దేవత అని పేరు పెట్టుకున్నాం. పొల్యూషన్ ఉన్నప్పుడు మీకు వర్షం కూడా ఎలాంటి వర్షం పడుతుందంటే రాళ్ళ వర్షము లేకపోతే నిప్పుల వర్షము, వర్షాలు రాకపోవటం ఇవన్నీ. ఇంద్రుడు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటాడో, ఎప్పుడైతే పుష్టిగా ఉంటాడో మన వర్షం కూడా అలాంటి వర్షం వలన మన భూమి చక్కగా మంచిగా ఈ నదులు ఇవన్నీ ఉంటాయి, అట్లాగే పంటలు బాగా పండుతాయి. వాటితో మనం ఆహారం అనేది దొరుకుతుంది. ఆహారం లేకపోతే ఒక మానవుడే కాదు ప్రతి జీవరాశి ఆహారం ఒక వర్షాధారంతోనే ఉంది. ప్రపంచంలో ఒక భారతదేశంలోనే ఇలాంటి సంస్కృతి యజ్ఞం అనేది ఒక చెట్టును పూజించడం, ఆవును పూజించడం, ప్రకృతిని పూజించడం ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి విశ్వానికి ఆరోగ్యంగా మంచి. ఇప్పుడు మన విశ్వం అంటే ఒక భూమే కాదు,
అనేక ప్లానెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి వాటి పద్ధతిలో సక్రమంగా నడుస్తుంటేనే ఈ భూమి భూమి కంటే 1000 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉన్న సైజ్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. అవి కానీ ఒకటి ఒకటి రాసుకున్నా వచ్చి భూమికి తగిలినా మనం ఇంకా ఆ పరిణామం తలుచుకుంటే అది ఇక మానవ జాతే కాదు ఏ జీవరాశి ఉండదు. ఇవన్నీ సక్రమంగా నడవాలంటే మనం పొల్యూషన్ లేకుండా చేసుకోవాలి. యాగము సాగ్నిజి సర్వపృష్టాప్తోర్ యాగము తెలంగాణ ప్రదేశంలో సామాన్యంగా నాకు తెలిసినట్టు ఒక 1000 సంవత్సరాల నుంచి జరగలేదు ఎక్కడ కూడా. వేరే చోట్ల కూడా చాలా తక్కువ జరుగుతాయి. చాలా అపరూపమైన క్రతువు ఇక్కడ జరుగుతుంది. ఈ క్రతువులకి గురుగారు చెప్పినట్టు చాలా విద్వాంసులు అయినట్టు 16 మంది ఋత్వికులు కావాల్సింది. అది లేకుండా అగ్నిహోత్రులు ఇక్కడ దీక్ష తీసుకొని కూర్చోవాలి, వారికే అధికారం ఉంటుంది. ఆ అగ్నిహోత్రులు ఎలా అయితే అలా ఉండకూడదు. వారికి అగ్నిర్వై దీక్షిత అని చెప్తారు. వారు దీక్ష తీసుకున్న తర్వాత అగ్నిస్వరూపంగానే ఉంటారు. దానివల్ల మనం కూడా వారిని పట్టుకోకూడదు. ఎందుకు అని చెప్తే అగ్ని పట్టుకుంటే ఎలా మాకు కాలుచుతుందో, చేయి కాలిపోతుందో, అలాగే దీక్షితులను పట్టుకుంటే మా పుణ్యకర్మాలన్నీ కాలిపోతాయి. అలాగే అగ్నిస్వరూపంగా వారిని భావించాలి. వారు అగ్నిస్వరూపం అయిన వల్ల వారు 11 ఎన్ని రోజులు యజ్ఞాలు జరుగుతాయో అన్ని రోజులు వారికి స్నానం ఉండదు. దానికోసం వారికి ఫ్రెష్గా ఉండాలి అని చెప్పి ముందు వారికి వన్నతో వంటలన్నీ పోసుకుంటారు. ఎందుకు అని చెప్తే దానివల్ల వారికి చెమటాలు ఏమీ రావు. దాని అది ఒక దీక్ష అంగం. ఒకే వస్త్రంతో ఉండాలి. వారికి 11 రోజు భోజనం ఉండదు. కేవలం ఆవు పాలే తాగాలి. ఆవు పాలు తాక్కొని యజ్ఞేశ్వరుని ధ్యానించుకొని వారు ఉండాలి. అలాంటి దీక్షితులే ఈ యాగాలు చేయాలి. తర్వాత ఇక్కడ ప్రవర్గ ఉపసత్తులు ఆయన తర్వాత గురుగారు చెప్పినట్టు అక్కడ గరుడాకృతిలో చయనం చేస్తున్నాం. చైనల్లో 5 కోర్సులో ఒక్కొక్క విశేషమైన ఇష్టకాలు పెడతారు. ఋత్విష్టకలు ఉంటారు. ఋతువులు ఎలా మాకు 6 ఋతువులు ఉన్నాయో ఆ ఋతువులు అక్కడ ఉపదానం చేస్తాం. అందరికీ ప్రాణాపానాలు మంచిగా ఉండాలి. ఎవరికి కూడా ప్రాణాపానాలతో ఏదే ఒక ప్రమాదము రాకూడదు అని చెప్పి ప్రాణభృతిష్టకలు పెడతాం. ఇలాగే చాలా ఇష్టకలు ఎలా మహాభారతంలో విశ్వరూప దర్శనం భగవంతుడు చూపించారో అలాగే ఆ విశ్వరూప రీతిలోనే విశ్వంలో ప్రపంచంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఏ కావాలో అదన్నీ ఇక్కడ ఇష్టక రూపంలో మనం పెడుతున్నాము అంటే భావనంతో అక్కడ చేస్తాము, ఉపదానం చేస్తాము. దానికి లేకుండా ఒక్కొక్క ఇష్టకాన్ని కూడా అగ్ని భావనతోనే అక్కడ పెట్టాలి. దానికోసమే దీనికి అగ్నిచయనం అంటే ఇన్నొకటి మాట కూడా ఉంది. ఇది గరుడాకృతితోనే ఎందుకు చేయాలి అంటే మా వేదం చెప్తుంది, శేన చితిం చిన్వీతసు వర్గకామః శేనో వై వయసాం ప్రతిష్ఠః శేన ఏవ భూత్వా సువర్గం లోకం పతతి అంటే శేనచితి చేయాలి. ఎవరు ఉంటే స్వర్గం కావాలి అంటే అనుకునేవారు శేనచితితో చేయాలి. శేన అది ఎలా అంటే శేనవే ఫ్లయింగ్లో చాలా ఎక్కువ ఫ్లై చేసేది శేనవే అంటే గరుడే. దానికి వస్తే దానిపైన కూర్చొని యజమానుడు స్వర్గలోకానికి వెళతారు అంటే వేదం చెప్తుంది. అలాగే ఆ శేన రూపంతో ఆ ఇష్టకలన్నీ పేర్చాము. తర్వాత ఈ యాగంలో చివరి స్తోత్ర శస్త్రాలు విష్ణువుకి ఉంటుంది. విష్ణువే ఈ యాగానికి ముఖ్య దేవత అవుతారు.
చివరి ఇది విష్ణుకి, విష్ణు వాహనం గరుడ వాహనుడు విష్ణుడు. అలాగే ఆ విష్ణు స్వరూపంగా తర్వాత ఆ గరుడమైన అగ్నిని పెట్టి ఆ యజ్ఞోవై విష్ణు అంటూ కూడా చెప్తారు. అలాగే ఆ అగ్నిపైన సోమయాగాలు జరుగుతుంది. సోమయాగాల విశేషాలన్నీ గురుగారు చెప్పారు. ఇలాగే సోమ హోమంతో మనం సోమ లతతో ఈ యాగం చేస్తాము.